రాజకీయంగా ఎదుర్కోలేకే ఐటీ దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను అనగదొక్కాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుందని అన్నారు. అలాగే టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యారని, కేసీఆర్పై ఉన్న సహారా కేసులో కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్పై కేసులు ఉన్న జగ్గారెడ్డిపైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు చేస్తున్నారని అరుణ పేర్కొన్నారు. ఏ విధంగా ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడుతున్న వారికి అడ్డుకట్టయ్యాలి, ఏ విధంగా వాళ్ళని వాళ్ళపైనే చర్యలు ఉంటే మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రాకుండా ఏ విధంగా చేయాలనేటటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒకటి గమనించుకోవాలి. రాజకీయాల్లో ఎవరైతే కక్ష సాధింపుల చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ ప్రజలు గుణపాఠం చెప్పినటువంటి తీరును కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. తమిళనాడు రాజకీయాలు చూసినాం, ఆ విధంగా ఎవరు అధికారంలోకి వస్తే ఇతర ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వేధింపులు చేసి కక్ష సాధింపులకు గురి చేసి కేసులు పెట్టించి జైళ్ళకు పంపించి ఏ విధంగా ప్రజలకు దూరమైందో మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోయినటువంటి నేపథ్యంలో, 9 నెలలు ఇంకా అధికారంలో ఉండేటటువంటి హక్కును ప్రజలు ఇచ్చిన సందర్భంగా దాన్ని కాదని, మాకు చేత కాదని వాళ్ళంతకు వాళ్ళే 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు అంటూ అలా ముందస్తు ఎన్నికలకు పోతున్న తరుణంలో ఈ విధంగా ప్రతిపక్షాలను ఏ విధంగా, ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అధికార పార్టీకి, ప్రజలంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాలనేటటువంటి నిర్ణయానికి వచ్చిండ్రు. ముఖ్యంగా ఈ ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రావేశాలతో ఉన్నారు. వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఈరోజు ముందస్తు ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఉన్నది. దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి గట్టి నాయకులను ఎవరైతే అధికార పక్షాన్ని గట్టిగా ఎదురిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి మొన్న జగ్గారెడ్డి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా ఎవరైనా మా మీద విమర్శల దాడి చేస్తే ఇగో ఈ విధంగా ఉంటుంది అనేటటువంటి విధంగా ఈరోజు చేస్తున్నారంటే ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎందుకోసం? తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని అంతా నరికేసి కేవలం టీఆర్ఎస్ పార్టీలో కూడా కుటుంబమే ఈ రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏలాలనేటటువంటి విధంగా ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కుట్ర బన్నుతా ఉన్నదో, మీ బానిసత్వంలో తెలంగాణ ప్రజలంతా కూడా బతకాలని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, తెలంగాణ ప్రజలంతా కూడా మీకు బానిసలుగా ఉండి బతకాలి, ఎవరు గళం ఇప్పడానికి వీల్లేదు, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, మా దయా దాక్షిణ్యాలతోనే తెలంగాణ ప్రజలు బతకాలనేటటువంటి ఆలోచన, మీ రాచరికప ఆలోచన ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడే సమయం ఎంతో దూరంలో లేదు తెలంగాణ ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మీరు ఒక దారి చూపించినట్టు అయితే ఉంది. ఈరోజు ఈ సాంప్రదాయం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేవలం అధికారం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే పనులు జరగాలి, అధికార పార్టీలో ఉన్నటువంటి వారికే అధికారులు మాటలు వినాలి, అధికార పార్టీ ఏం జరిగితే అది ఆ కుటుంబం ఎవరికి ఆదేశాలు ఇస్తే వారికి రాష్ట్రంలో అధికారులు పనిచేయాలి అనేటటువంటిది ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడి తీసుకొచ్చిండ్రో, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఇదే ఒరవడిని కొనసాగిస్తే రాష్ట్ర పరిస్థితి ఏందని ఒక్కసారి ఆలోచించాలి.